టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ జట్టు కట్టడంతో జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం నానాటికీ పెరుగుతోందా? మేనిఫెస్టో ప్రకటన వాయిదా వేయడానికి కారణం ఆ భయమేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ జట్టు కట్టడంతో జగన్మోహన్ రెడ్డిలో నానాటికీ భయం పెరుగుతోందని, అందుకే ఆయన తన పార్టీ మేనిఫెస్టో ప్రకటనని వాయిదా వేసుకుంటున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? నిన్న సభ చూసిన తర్వాత రెండు రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. భయపడుతున్నాడా లేకపోతే వ్యూహాత్మకంగా వెళ్తున్నాడా? ఓకే. ప్రజలు అద్భుతంగా వచ్చారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. 17 లక్షల మంది వచ్చారంటూ కూడా వార్తలు వచ్చాయి. రెండోది, అక్కడ చూసుకుంటా ఉంటే అటు 10 కిలోమీటర్ల ఇటు 10 కిలోమీటర్ల మేర ప్రజలు వాళ్ళు ఇంకా అక్కడికి అందుకోలేదు. చాలామంది ప్రధానమంత్రి ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా సభా ప్రాంగణానికి చాలామంది వచ్చారు. అంటే అప్పుడు దాకా వాళ్ళ వాహనాలు అక్కడికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అది చూసిన తర్వాత అక్కడ రెండు వైఫల్యాలు చాలా స్పష్టంగా కనపడ్డాయి. సరే, ఆ అంశం తర్వాతకి వెళ్దాం. మీరు అడిగిన అంశానికి, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా ఉండే ప్రసంగాలు కానీ హెచ్చరికలు కానీ ఉంటాయని చెప్పని భావించారు. సో అవి మచ్చకైనా కనపడలేదు. ప్రధానమంత్రి అసలు జగన్మోహన్ రెడ్డి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ అసలు విమర్శలు అయితే చేయలేదు. పరోక్షంగా మంత్రులు దోచుకుంటున్నారు అన్నట్టు అది మాట్లాడారు, కానీ ప్రజలు ఊహించిన దాంట్లో 10 వంతు కూడా వాళ్ళ ప్రసంగాల్లో ప్రభుత్వం మీద జరుగుతున్న దాని మీద మాట్లాడలేదనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా వ్యక్తమైంది. మరి దాన్ని బట్టి ఆలోచించుకుంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర పెద్దల సహకారంతో మనుగడ సాగించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది. జత కట్టినా కూడా ఖాయం ఇక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉందన్నట్టు ఉన్నారేమో అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి అది అంటే దాన్ని ఎందుకు ఏంటి అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత ఈరోజు, నిన్నటిదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉంటే, ఇప్పుడు ప్రజలకి సర్ది చెప్పుకునే బాధ్యత ఎవరైతే అభ్యర్థులు ఉంటారో భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలను బతిమాలుకునే స్థాయికి మాత్రం నిన్న ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్నటిదాకా వాళ్ళని భుజాలకు ఎత్తుకొని వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణుల మీద ఉంది. గెలిపించుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళని. అవును. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కదా ఒంటరిగా పోటీ చేస్తే. కాబట్టి పుత్రు ధర్మంగా వీళ్ళు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లానే అలవగాని విధంగా వాళ్ళు స్థానాలు తీసుకోవడం కూడా జరిగింది. అవును. మరి ఎక్కువ బాధ్యత వీళ్ళ మీద ఉంది. కానీ ఈరోజు వాళ్ళు రేపు పొద్దున ప్రజల మధ్యకి వెళ్తే మోడీ గారి ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు ఏ విధంగా సమాధానం చెబుతారు ప్రజలకి? ఇప్పుడు ఏ విధమైన భరోసా ఇస్తారు? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళని కుడితిలో పడ్డ ఎలుకలా తయారు చేశాడు మోడీ గారు. ఎవరో సాయం చేసి బయటపడితే తప్ప కుడితిలో పడ్డ ఎలుక చచ్చిపోయింది. ఎందుకంటే బయటికి రాలేదు, అది చూసిన వాళ్ళు ఎవరో బయటికి పడేయాలి. అంటే ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటపడేయాలి వాళ్ళని, లేకపోతే అక్కడ చచ్చిపోతారు. అవును. అది పరిస్థితి. ఒకసారి దీని గురించి కనుక మనం, అందువల్లే వీళ్ళ యొక్క మేనిఫెస్టో విడుదలయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ డి గారు విడుదల చేయకుండా ఆపారని మనం భావించాలి. సహజంగా నిన్నటిదాకా ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తుందోనే ఆయనకి ఓటమి నిర్ధారణ అయింది. భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలిసిన తర్వాత వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, అధిపాగ్యంలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ఇక్కడ చేస్తున్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని అదుపులో పెడతారని భావించారు. కానీ నిన్న సాగిన, సప్పగా సాగిన దాన్ని బట్టి భ్రమలు తొలగిపోతాయా లేకపోతే అది వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు ప్రారంభంలోనే చేయకుండా, లేకపోతే భవిష్యత్తులో ఏమైనా దాని మీద దృష్టి పెడతారనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పటికైతే మాత్రం ఇంకా
జగన్మోహన్ రెడ్డి గారికి మెలి చేయడానికి వీడు ప్రయత్నం చేస్తున్నారు అభిప్రాయం మాత్రం ప్రజల్లో నిన్న సభ చూసిన తర్వాత ప్రసంగం విన్న తర్వాత మాత్రం ప్రజల్లోకి వచ్చినటువంటి అభిప్రాయం నిస్సందేహంగా. ఇప్పుడు అసలు అంటే ఈ మూడు పార్టీలు జట్టు కట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి భయపడుతున్నాడని, జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుందని, అందులో భాగంగానే ఇప్పటికే ప్రకటించాల్సినటువంటి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన ప్రకటన ప్రకటించకుండా వాయిదా వేస్తున్నారు రోజుకి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా భయపడే ఆ ప్రకటనని వాయిదా వేస్తున్నాడా అంటే? దాన్ని ఇప్పుడే చెప్పాను కదా, అది రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు వ్యూహాలు, అవతల వ్యూహాలు తెలిసిన తర్వాత ఇతరాలు వ్యూహాలు వణుతూ ఉంటారు. సహజంగానే గతంలో ఏందంటే ప్రభుత్వం అధికారంలో ఉండదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండదు కాబట్టి నవరత్నాలను ప్రకటించాడు, ప్రజల్లోకి ముందుగా వెళ్ళాడు. ఈరోజు ప్రకటించడానికి అంతకంటే గొప్ప పథకాలు అయితే లేవు కదా ఆయన దగ్గర. ఆ పథకాలను ఎటు పూర్తి చేయలేదు కదా, ఆ పథకాలన్నీ అమలు చేయలేదు కదా, కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం లేదు కదా. అందుకని ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ముందేదన్నా ప్రకటిస్తే దానికి కొంచెం ఎక్కువగా ప్రకటిస్తాడు, అందుకోసమని ఆపాడని భావించాలి. ఇక మీరన్నట్టు ముగ్గురు కలయిక వల్ల భయం పెట్టుకుందా అంటే నిస్సందేహంగా భయపడ్డ మాట వాస్తవమే. కానీ అదే చెప్పాను కదా, నిన్న జరిగిన పరిణామాలతోటి మరి అది వ్యూహాత్మకమా, అతనికి మేలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం మాత్రం నాకు కూడా కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నేను గతంలో మనం చాలాసార్లు పంచుకున్నాం, నేను భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క వాళ్ళ గురించి కానీ ప్రధానమంత్రి మోడీ గారి గురించి కానీ నాకు ఎలాంటి రాష్ట్రానికి మేలు చేస్తారనే అభిప్రాయం లేదని కూడా కుండల బద్దలు కొట్టుకోవడం కూడా చెప్పడం కూడా జరిగింది. నిన్న ఎంతో కొంత ఆశతోటి నేను కూడా ఎదురు చూసిన మాట వాస్తవం. కానీ నిన్న పరిస్థితి చూసిన తర్వాత అది కూడా పటాపంచలైపోయింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే ఉన్నాడని అయితే నేను భావిస్తున్నాను, బెదిరిపోయాడని అయితే నేను భావించట్లేదు. దీని కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన శ్రేణులు కానీ ఇంకొంచెం జాగ్రత్తతోటి మీ వంతు కర్తవ్యం, మీరు పోటీ చేసిన తర్వాత అన్ని సార్లు గెలవాలన్నా కూడా ఇప్పటికైతే గెలుపు అంశం మీలో ఉంది, మీకు ప్రజలు అనుకూలంగా ఉన్నారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎంతో కొంత ఇబ్బందికరమే, దీన్ని సరి చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి అయితే నేను వాళ్ళకి కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఈ పార్టీలు మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించే యోచనలో ఉన్నాడని కొందరు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో డ్వాక్రా రుణమాఫీలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే ఈయన మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని పొందుపరచారా లేదా అనేది అనే విధంగా ఆలోచిస్తున్నాడు, అందుకే ఇప్పుడు మేనిఫెస్టోని ఆయన ప్రకటించలేదు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడండి? నిస్సందేహంగా అండి, అందుట్లో అనుమానమే లేదు. ఇందాకనే చెప్పాను కదా, ఒకటి వ్యూహాత్మకం, రెండు తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో రాజకీయంగా ఏ పార్టీ అని ఆలోచించదు కాబట్టి, గతంలో నేను చెప్పినట్టు గతంలో ప్రకటించిన అన్నీ అతను అమలు చేయలేదు కాబట్టి వైఫల్యం చెందాడు కాబట్టి కొత్తగా ప్రకటిస్తే నమ్మరు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ప్రకటిస్తే దానికి అనుగుణంగా కొన్ని చెప్తాడు అనమాట. ఇంకా అతను నమ్మకంతో ఉన్నాడు కదా, ఇది నా పథకాలే నన్ను గెలిపిస్తాయని. మొన్నటిదాకా మాత్రం నమ్మకం లేదు, గెలుపు అనేది అతనికి అందుబాటులో లేదని అతనికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఏదో మళ్ళీ ఆశలు చిగురిచ్చినట్టు కనపడతా ఉన్నాయి. దాన్ని వీళ్ళు ఎలా, ఈ శ్రేణులు ఎలా ఉంటాయో చూసుకోవాలి.